మరి డాక్టర్ ఈ పార్కిన్సోనిజం అంటే ఏంటి డాక్టర్? అంటే ఇది అసలు ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? ఒకవేళ వస్తే అంటే అది వచ్చిందని కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి కదా, అసలు అలాంటి లక్షణాలు ఏంటి? ఒకవేళ వస్తే ఫిజియోథెరపీలో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? పార్కిన్సోనిజం అనేది బేసల్ గ్యాంగ్లియన్ డిజార్డర్ అండి. బేసల్ గ్యాంగ్లియన్ బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఎగ్జైటెటింగ్ న్యూరో ట్రాన్స్మిటర్ అన్నమాట. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ తగ్గటం వల్ల, డోపమైన్ డెఫిషియన్సీ వల్ల బేసల్ గ్యాంగ్లియాన్లో ఈ పార్కిన్సోనిజం, దీన్ని షేకింగ్ ప్యాలసీ అంటారు. సో వీళ్ళకి ఏమేమి లక్షణాలు ఉంటాయంటే హెడ్ షేకింగ్ ఉంటుంది, తర్వాత పోస్చర్ సిమియన్ పోస్చర్ అంటారు. సో ముందుకు పడిపోతూ ఉంటారు, ముందుకు ఒగి ఉంటారు. అట్లానే వాళ్ళకి ఆర్మ్ స్వింగింగ్ అనేది ఉండదు, ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ ఉంటుంది, డిస్ఫేజియా స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంటుంది, రాసినప్పుడు డిస్గ్రాఫియా అంటారు, తక్కువ లెటర్స్ అనేది చాలా చిన్న చిన్నగా అయిపోతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి పిల్ రోలింగ్ మూమెంట్ ఆఫ్ థంబ్ ఉంటుంది. తర్వాత రెస్టింగ్ ట్రెమర్స్ ఉంటాయి. సో రెస్ట్లో ఉన్నప్పుడు ట్రెమర్స్, ఫింగర్ ట్రెమర్స్ ఉంటాయి. తర్వాత ఫెస్టినింగ్ టైప్ ఆఫ్ గేట్, వాళ్ళు సెంటర్ ఆఫ్ గ్రావిటీని క్యాచ్ చేయడానికి సో షఫ్లింగ్ గేట్ ఆర్ ఫెస్టినింగ్ గేట్ అంటారు. సో చిన్న చిన్నగా నడుస్తూ ఉంటారు, సిమియన్ పోస్చర్ ఉంటుంది. సో ఈ పార్కిన్సోనిజం అనేది, దీంట్లో ఫిజియోథెరపీ రోల్ అనేది ఏంటంటే, మేము పార్కిన్సోనిజంలో రెండు గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఎఫెక్ట్ అంటే అగోనిస్ట్ అండ్ యాంటగోనిస్ట్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయండి. సో వీళ్ళకి మేము మెయిన్గా ఏంటంటే జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నిక్ ఒకటి, తర్వాత పెండులర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, రాకింగ్ చైర్, రివాల్వింగ్ చైర్ అని చెప్పేసి అది చేసుకోవచ్చు. సో తర్వాత స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ టీచ్ చేయాలి, వీళ్ళకి ఫ్రెంకల్స్ ఎక్సర్సైజెస్, కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్ టీచ్ చేయాలి. సో రిపిటేషన్ ఆఫ్ యాక్టివిటీస్, బ్యాలెన్స్ అంతా కూడా, బ్యాలెన్స్ ట్రైనింగ్, గైట్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఎంజురెన్స్ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల, స్ట్రెచింగ్ చేయడం వల్ల కూడా ఆ సిమియన్ పోస్చర్ అనేది కరెక్ట్ చేసుకోగలుగుతామండి.